సీతంపేట ఐటిడిఏ 77వ పాలక మండలి సమావేశం శనివారం నాడు ఐటిడిఏ సమావేశ మందిరం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాట్కర్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలుగా గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్చర్లను శ్రీకాకుళం జిల్లాలో కొనసాగించడం పట్ల సభ బలపరుస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ దీనిని ప్రతిపాదించగా స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి డాక్టర్ అప్పలరాజు, ఇతర ప్రజాప్రతినిధులు బలపరిచారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ బొంతు ప్రాంతంలో తాగునీటి సమస్య ఉందని దానిని పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు గిరిజన ప్రాంతం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఉపాధి హామీ బిల్లుల దశవారీగా చెల్లింపు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గిరిజన పక్షపాతి అని, గిరిజనులకు ప్రయోజనం చేకూర్చడానికి 2 జిల్లాలు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చొరవతో గిరిజన ప్రాంతంలో సమస్యలు పరిష్కారం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అన్ని గ్రామాలకు రహదారులతో అనుసంధానం చేయాలని సూచించారు. రాష్ట్ర పశు సంవర్ధక మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ కొత్తగా మంజూరు చేసిన విద్యా సంస్థలకు పూర్తిస్థాయి సిబ్బందితో మంజూరు చేయడం జరిగిందని అన్నారు. నైపుణ్య విభాగం అధికారులతో ప్రత్యేకంగా సమావేశం పరిచి గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుటకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షులు ప్రియా విజయ మాట్లాడుతూ బాలికల శాశ్వత ఆత్మరక్షణ శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని కల్పించాలని సూచించారు. నక్కా సాయి అన్నటువంటి రిజర్వాయర్ గతంలో కూడా మనం ప్రపోజల్స్ పెట్టి ఒరిస్సా ల్యాండ్ ఉంది, ఎక్విజిషన్ ఇబ్బంది అవుతుంది. అది మన ఏరియా టెక్నికల్లీ దట్ విలేజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. చిన్న విలేజ్ 30 హౌసెస్ ఏ కదా మనం అనుకోవచ్చు, బట్ ఏదో ఒక రోజు అక్కడ ఒక రిజర్వాయర్ మనం కడతాం. నక్కా సాయి అన్నటువంటి రిజర్వాయర్ గతంలో కూడా మనం ప్రపోజల్స్ పెట్టి ఒరిస్సా ల్యాండ్ ఉంది, ఎక్విజిషన్ ఇబ్బంది అవుతుంది. సాధ్యాసాధ్యాలను బట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు మేలు కలిగే విధంగా గౌరవ జన్పీటీసీసీ ఎంపీసీ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా గ్రీన్ ఫీల్డ్ చేయడం.